సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులను సిద్ధం చేయాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు గడ్డి లాంటి వాటిని తొలగించి శుభ్రం చేయించాలని కోరారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను శుభ్రం చేయించి హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలన్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత తరగతి గదులను ఉపయోగించకూడదన్నారు. మధ్యాహ్న భోజనం బియ్యం చెడిపోయి ఉంటే వాటిని ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఎంపీఓ ప్రదీప్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. శానిటైజర్ ఉండాలి, మరి మాస్కులు ఉండాలి, మరి విద్యార్థికి మనం భౌతిక దూరం పాటించుకుంటూ మరి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమానికి మనకు మిషన్ భగీరథ వెయ్యి గారు కూడా మనకు అటెండ్ కావడం జరిగింది. జరిగితే అదేవిధంగా సిడిసి గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏఈ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ పాలక వర్గంతో మనం సమన్వయం చేసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏమని చెప్తుందంటే, కరోనా కూడా మనకు తగ్గింది కదా, మరి తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ప్రారంభించాలి అని ఒక ఉద్దేశంతో మరి సీఎం కేసీఆర్ గారు మనకు స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి మెడికల్ ఆఫీసర్స్కి వచ్చేసరికి మరి పిల్లలకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి